ఫేస్బుక్ వాట్సాప్ ద్వారా అది తప్పు అని చెప్పి ప్రజలందరికీ ఇప్పుడు తెలిసింది. ఎందుకంటే ఇలాంటి పార్లమెంట్లో కూడా గదే 200 రూపాయలు తప్ప ఒక్క రూపాయి కూడా ఆసరా పెంచలేదు. మరి అలాంటి పరిస్థితుల్లో ప్రజలందరూ తప్పకుండా ఆలోచిస్తున్నారు. దేశంలో ఎక్కడ కూడా 24 గంటల కరెంట్ లేదు. దేశంలో ఎక్కడ కూడా రాష్ట్రం మొత్తం మీద మిషన్ భగీరథ లాంటి స్వచ్ఛమైన నీరు రావట్లేదు. మరి ఇట్లాంటివి చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమాలు చేస్తున్నాం. జగిత్యాల నూతనంగా జిల్లా ఏర్పడ్డది. ఈ నూతనంగా ఏర్పడ్డ జిల్లాను మనం బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకోవాలి. దానికోసం ఇప్పటికే అలాంటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గారు 50 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చారు. మున్సిపాలిటీలో గతంలో కాంగ్రెస్ పాలకులు అక్కడ తిష్టవేసి కూర్చొని టీఎఫ్ఐడిసికి అగ్రిమెంట్ చేయమంటే చేయలే. అందరికీ తెలుసు తప్పకుండా ప్రభుత్వమే కొంత వాటిపైన నిధులు ఇస్తుంది. ఆ భారం ఏదైతే పడుతుందో ప్రభుత్వం భరిస్తుంది, గతంలో కూడా భరించింది. ఇలాగే కార్పొరేషన్ నుండి ఐడిఎస్ఎంకే నిధులు తెచ్చిండ్రు, ప్రభుత్వాలే భరించింది. మరి అన్నీ కూడా ఇప్పుడు అగ్రిమెంట్ చేయించడం 50 కోట్లతోటి జగిత్యాల పట్టణంలో వివిధ ప్రాంతాల్లో రోడ్లే అనుకోండి.